తోనే బతుకుతున్నా నిజం నిజం నీ నీడలో జీవిస్తున్నా నీవు ఊపిరితోనే బతుకుతున్నా నిజం నిజం నీ నీడలో జీవిస్తున్నా మన మధ్యలోకి మరి ఒకరు వస్తే మన జీవితం ఇక వెన్నెలే నీకోసం ప్రాణం ఇస్తా నీకోసం జీవిస్తున్నా చేస్తూ పయనిస్తూ ఉంటూ నా జీవితం ధన్యం ధన్యం నా కోసమే సేవ చేస్తూ పయనిస్తూ ఉంటూ నా జీవితం ధన్యం ధన్యం నా కోసమే నిన్ను బ్రహ్మ సృష్టించాడే కష్టాన్ని రాని నమ్మా కన్నీళ్ళు తెప్పి నమ్మా నేను ఉన్న వరకు నీకే దిగులు ఉండదు లేమా లేమా కోసం ప్రాణం ఇస్తా నీ కోసం జీవిస్తున్నా నీ తోడు నాకుంటేనే ఏదైనా సాధిస్తానే చూస్తూ జీవిస్తూ ఉంటానమ్మా నీకోసం ప్రాణం ఇస్తా నీకోసం జీవిస్తున్నా నీ జ్ఞాపకాలతో నీ బ్రతుకుతా సత్యం సత్యం నీ తోడుతో జీవిస్తానే నీ జ్ఞాపకాలతో నీ బ్రతుకుతా సత్యం సత్యం నీ తోడుతో జీవిస్తానే చూపుతూనే నాకు తోడు ఇచ్చి భగవంతుడింత మంచి పని చేసే నీకోసం ప్రాణం ఇస్తా నీకోసం జీవిస్తున్నా సూపర్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్
ఇప్పుడు తీసిన షాట్ గురించా? లేదు, ఇప్పుడు దీన్ని తింటున్నానని చెప్పాను. ఏయ్ డోంట్ టచ్. ఏయ్ నిన్నేదో అన్నట్టుగా ఫీల్ అవుతున్నావేంటి? ఎయిట్స్ అవలే జూన్ ఓకే అయిన తర్వాతనే ఏదైనా టచ్ చేయాలి, అంతవరకు ఏది ముట్టుకోకూడదు. ఆహా రెయిన్, దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు కాన్వెంట్ లో పడిన రెయిన్ జీన్ గోవే రెయిన్ గుర్తొస్తుంది. కార్పొరేషన్ స్కూల్లో చదివి కాన్వెంట్ లో చదివినట్టుగా పోజ్ కొడుతుంది చూడు. మీరందరూ ఇలా రెయిన్ రెయిన్ గోయవే అని పాడటం వల్లే రాష్ట్రంలో వర్షాలు లేకుండా పోయాయి. అది వదిలే, వర్షం వస్తుంది కదా, జూని వాళ్ళ ఆఫీస్కి వస్తుందంటవా? వర్షం వస్తే తను తానే మర్చిపోతుందిగా. అవును, రింగ్ అవుతోంది, ఫోన్ ఎత్తడం లేదు, వర్షం బాగా పడుతున్నట్టుంది. హలో ప్రియా, చెప్పు. అందరం వెయిట్ చేస్తున్నాం, తొందరగా కదా. తొందరగానా? హే ట్రాఫిక్ జామ్ అయ్యి అల్లాడుతున్నా. నీ సంగతి నాకు తెలీదా? వర్షం వస్తే మై మర్చిపోతావు, తొందరగా రాజు. సరే సరే, అలాగే వస్తున్నా. హేయ్ జూన్ వచ్చేసింది. వాట్ లేట్? సారీ 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 ఫర్ ది లేట్. ఎంతలోనే జూన్ వచ్చేసిందా? రా. మని ఏంటిది, నిన్ని విధంగా ఎవరు చేయమన్నారు? న్యాచురల్ గా మామిడి చెట్టు కాయ వేలాడుతున్నట్టు చేయమన్నానుగా. అదే జూన్, నువ్వు ఇచ్చిన డబ్బుల్లో కమిషన్ పోగా పండుకోవటానికే వాళ్ళ దగ్గర మిగిలి ఉంటాయి. టుడే ఏం స్పెషల్? ఓ రవ ఇడ్లీ. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? అదా పోయిన జన్మలో వాడు సునకంలే. ప్రియా, మీ అమ్మ ఏం టిఫిన్ చేశారు? ఏముంది, రొటీనే. ఆహా, సద్దన్నంలో తాలింపేసి తయారు చేసిన లెమన్ రైస్. నో ప్రాబ్లం, నాకు ఓకే. తెలుగు వారికి ఇష్టమైంది. నీకు తెలీదు అమ్మ చేతి రుచి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. హలో. హాయ్ జూన్. చెప్పు విజయ్. నువ్వు వెంటనే రాజా టెక్స్టైల్స్ కి రా, ఎండీ గారితో మీటింగ్ ఉంది. నన్ను అక్కడికి చేంజ్ చేయమంటావు? ఇంతకు ముందు వాళ్ళకి చేసిన క్యాంపెయిన్ బాగా సక్సెస్ అయింది, ఆ కాన్సెప్ట్ నీదే కదా, అందుకని నెక్స్ట్ కూడా నిన్నే చేయమంటున్నారు. నువ్వు తొందరగా రా, ఇక్కడ ఇంకా పనికలేదే. డోంట్ వరీ, అది మిగతా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెంటనే బయలుదేరరా. ఓకే. ప్రియా, కృష్ణ వస్తే వర్క్ కంటిన్యూ చేయమని చెప్పు. ఏమైంది? తర్వాత చెప్తా, బాయ్. హలో. ఆ చెప్పు విజయ్. నువ్వు ఎక్కడున్నావు? తొందరగా బయలుదేరరా, రాజా వెయిట్ చేస్తున్నాడు. విజయ్, ఇక్కడ పెద్ద వర్షం, నువ్వు పిలిచిన వెంటనే రాలేను. నీ క్లయింట్ నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. వాళ్ళని తృప్తిపరచడం, గౌరవించడం నీకు ముఖ్యం కావచ్చు, నాకు కాదు. క్లయింట్ ని సంతోషపరచడం నీ వర్క్, నా వర్క్ క్రియేటివ్ డిపార్ట్మెంట్. అందులో ఏం చేయాలో చెప్పు, చేస్తాను. సారీ, నేను నిన్ను ఇప్పుడు మీట్ అయ్యే మూడ్ లో లేను, నాకు అవసరం లేదు. రావడం లేదు, ఫోన్ చేయడం లేదు. ఏంటక్క నిన్ను మించా? సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మీ ఇంటికి దగ్గరలో ఉన్నాను. దగ్గరలో ఉన్నావా? అవును. గోపాల్, ఈ ఫైల్ కొంచెం బీరువాలో పెట్టు. ఓకే మేడం. ఏంటి? ఏం లేదు, ఇది ఆఫీస్ విషయం. మా ఇంటికి వచ్చేసావా? కొంచెం సేపట్లో వెళ్తాను. అక్కడే ఉండు, నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వస్తాను. ఓకే. ఓకే బాయ్. పవన్. మేడం, రేపు ఉదయం సుధని రమ్మను. సరే మేడం. సరే కాదు, మర్చిపోకుండా రమ్మను. అలాగే మేడం. ఓకే. Thank you.
అనుకున్నా లేట్ అయ్యింది ఇవాళ నాకు కొత్త కేస్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తర్వాత ఇంకో విషయం ఉదయానే ఒక కేస్ కి జడ్జిమెంట్ ఏమైంది నా క్లయింట్ తరపునే తీర్పు వచ్చింది ఏంటక్క కేస్ వించేసాను అంటున్నావ్ సింపుల్ గా చెప్తున్నావ్ ఏంటి ఏ అదొక డివర్స్ కేస్ ఒక కుటుంబ ప్రాబ్లం గురించి ఎలా సంతోషంగా చెప్పగలను అది వాళ్ళ ప్రాబ్లం నీ మట్టుకు నీకు గెలిపేగా ఎందుకు వివాహం చేసుకుంటారో తెలియడం లేదు తర్వాత ఎందుకు డైవర్స్ తీసుకుంటారో కూడా తెలియడం లేదు అదేటక్క వాళ్ళ మధ్య ఉన్న గొడవలు బయట వాళ్ళకి ఎలా తెలుస్తాయి జూన్ వివాహం అనేది బొమ్మలాట కాదు రెండు హృదయాలకు సంబంధించింది అది పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అయింది అయ్యో ఈ టాయ్స్ అన్ని ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండకపోతే పిల్లల కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఇల్లు పీకి పందిరేస్తారు తర్వాత ముగ్గురు తిన్నగా బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటారు వేణిళ్ళు రెడీగా ఉండాలి సోప్ టవల్ రెడీగా ఉండాలి లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ చిందర వందర చేసి గందరగోళం చేస్తారు తర్వాత టిఫిన్ కోసం చేస్తారు చూడు తెలుసు తెలుసు వాళ్ళు రాగానే దోశ వేయాలి ప్లేట్లో పెడితే వాళ్ళు తినరు నోట్లో పెట్టాలి లేదంటే ఎంతసేపైనా అలాగి కూర్చుంటారు అవునాక హే అయ్యయ్యో ముఖ్యమైన విషయం మర్చిపోయా తొందరగా వస్తానని అమ్మతో చెప్పి ఇక్కడికొచ్చా సరే అక్క వెళ్తాను ఓకే జూన్ రేపు జూన్ ఫస్ట్ రేపు ఆనంద్ బర్త్డే ఎప్పటిలాగా కేక్ డ్రెస్ కొనుంచాను అన్ని రెడీగా ఉన్నాయి బాయ్ బాయ్ సారీ అమ్మా అపర్ణ కాళ్ళ ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది సారీ ఆ తర్వాత విషయం విజయ్ ఫోన్ చేసి ఒక్కటే గొడవ రాజాని ఎందుకు మీట్ అవ్వని ఆయనేంటి నాకు బాసా నేను కుదరదని చెప్పేశాను మరీ బలవంతం చేస్తే నీ పేరు చెప్తా అందరూ సైలెంట్ అయిపోతారు నువ్వుండగా నాకేంటి దిగురు కదమ్మా అమ్మా ఇవాళ మంచి వర్షం అలా చూస్తూ మైమర్చిపోతాను నేను అనుకుంటున్నా వచ్చే జూన్ నాకు బ్యాడని ఏదో జరగబోతుంది చూద్దాం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అపర్ణక పిల్లలిద్దరూ అదృష్టవంతులు ఆదరణగా చూసే అమ్మా ఆ నాకు ఆకలిస్తుంది నేను స్నానం చేసి వస్తా ఇదిగోండి మీకేం కావాలి సార్ అలాగేనండి సరేండి హలో హాయ్ నారాయణ వస్తున్నా మేడం ఏం డేట్ కూడా మార్చలా ఇంట్లో క్యాలెండర్ ఎలా చూస్తూనే ఉంటారు కదా ఇక్కడ కూడా ఎందుకు లేని మార్చలేదు తెలివి మీరా నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయలేదంటే నిన్ను తీసేస్తా నేను ఇంతవరకు నా బర్త్డే చేసుకున్నదే లేదు కానీ ప్రతి ఏడు జూన్ ఒకటో తేదీన అందరూ ఇలా చేస్తూ ఉంటే నా దిక్కులంతా మర్చిపోతున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ మై లార్డ్ థ్యాంక్స్ జూన్ జూన్ కలగంటున్నావా ఇవాళ కిచిడి ఏ రోజు నువ్వు తప్పుగా చెప్పావని కిచిడీనే సంతోష్ మీ అమ్మేం చేసింది చపాతి కుర్మా నాకు ఓకే నువ్వు తింటావా మీ అమ్మే చేసిందిగా అప్పుడు అది తింటే ఒక వారం జూన్ మెడికల్ లీవ్ పెట్టాల్సిందే జూన్ ఏంటది గ్రీటింగ్ కార్డ్ రాజా పంపించాడు ఆయన ఆయన గారే చూడటానికి ఎలా ఉంటాడు సూపరా సూపర్
తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు టచ్ చేసుకుంటాడు సూపర్ గా ఉంటాడు హలో ఆ వస్తున్నా ఎవరు విజయ అవును జూన్ మే ఐ కమ్ ఇన్ సర్ ష్యూర్ కమ్ ఇన్ వన్ మినిట్ ఆవిడితోనే మాట్లాడు హై జూన్ సర్ కంగ్రాట్స్ థాంక్ యూ సర్ మొన్న మా కోసం నువ్వు చేసిన క్యాంపెయిన్ చాలా బాగుంది థాంక్ యూ సార్ తర్వాత జూన్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వన్ మినిట్ సార్ హే డోంట్ వరీ అటువంటిది ఏం లేదు ఓకే రాజా ఓకే జూన్ మ్యాంగో డ్రింక్ కొత్తలే చూసావా వాటిని కొంచెం చూసి కరెక్ట్ చేసి పెట్టు తర్వాత రాజా టెక్స్టైల్స్ ఎండితో ఈరోజు ఈవినింగ్ 8:00కి మన ఆఫీసులో మీటింగ్ అరేంజ్ చేశా సారీ విజయ్ 7 గంటల తర్వాత నేను వర్క్ చేయనని తెలుసు కదా అమ్మ అలా చేయడానికి ఒప్పుకోదు అప్పుడు 6 గంటలకు ఓకేనా ఇవాళ నాకు ముఖ్యమైన ఫంక్షన్ ఉంది దానికి వెళ్ళాలి విజయ్ సరే నేను ప్రెస్ లేఅవుట్స్ ని చూసి చెక్ చేసి వెళ్తాను ఓకే రాజా జూన్ కి ఎంతో చెప్పాను వింటం లేదు వాళ్ళది మంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ 6:00 జూన్ ఆఫీసులోనే ఉంటుందిగా యా యా డెఫినెట్గా 6:00 వరకు ఆఫీసులోనే ఉంటుంది ప్లీజ్ విజయ్ నువ్వే తనతో చెప్పొచ్చుగా హే చెప్పాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా చెప్పొచ్చుగా అంతేనటావా మరి అంతేగా ఓకే బాయ్ బై బై ఏ జూన్ ఏమైంది నే చేయాల్సిన పని పూర్తి చేసేలోగా మధ్యలోనే కంగారు పెట్టి ఇప్పుడు నన్నని ఏం ప్రయోజనం ఓకే అని చెప్పు నే బయలుదేరుతాను ఏం తొందర ఒక ముఖ్యమైన పనుంది విజయ్ చెప్పావా నువ్వు చెప్పే తనతో చెప్పడానికి హాఫ్ డే అవుతుంది ఆయన పురాణం వింటానికి ఓపిక లేదు బోర్యా బాయ్ బాయ్ హాయ్ జూన్ నేను లిఫ్ట్ ఇవ్వనా నో థ్యాంక్స్ నీ ఇష్ట ప్రకారమే దుద్దులు పెట్టుకున్నా సరేనా అపర్నింటి ఫంక్షన్కి వెళ్తానంటే ఒప్పుకున్నావు అలంకరణ చేసుకునే వెళ్ళాలని పట్టుపట్టావు సర్లే అలాగే వెళ్తున్నాలే అవునమ్మా నే మట్టుకే వెళ్తున్నాను నువ్వెప్పుడమ్మా నాతో వస్తావు అమ్మా ఇవాళ ఇంటికి రావడానికి లేట్ అవుతుంది తర్వాత నన్ను తిట్టొద్దు బాయ్ ఇదిగో నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సారీ కొంచెం లేట్ అయింది ఇది నీకు ఏంటిది నువ్వు మెచ్చుకునే ఫ్లాట్ డ్రెస్ రా వెళ్దాం కేక్ కట్ చేద్దాం జూన్ నువ్వు వెళ్ళతో మూవ్ అవుతుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను ఓకే కేక్ కట్ చేయి గట్టిగా ఊదాలి వన్ టూ త్రీ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ రజని హ్యాపీ బర్త్డే టు యూ యే వర్షం వచ్చేటట్టుందే ఇప్పుడు వర్షం వస్తున్నదే పైన ఎవరైనా ఉన్నారా లేక పెద్ద షవర్ ఉందా షవర్ నుంచి కాదు నదిలో నీరు ఆవిరై కురుస్తుంది రండి వెళ్ళి చూద్దాం రండి రండి రాపోదాం పద 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 మన పులు విరిసెరులే వాను
కష్ట జీవనమై తల్లి తండ్రులను మేము కలుసున్నాము రింజిం 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 పడిని పడిని వాచలం ఇప్పుడు టైము 9:30 అయింది. నీ వాచలం ఇంకా టైము 7 కాలేదా? మాట్లాడవేం జో, ఈ టైంలో ఇంటికెళ్తే మీ అమ్మ తిట్టదా? గ్రీన్ సిగ్నల్ వేశారు. అయ్యో ఏమైంది? అయ్యో ఎవరో ఇవిడ పాపం. జరగండి జరగండి, ప్లీజ్ హెల్ప్ చేయండి, హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అమ్మా నీకు ఎందుకు గొడవ? ఎవరికో దెబ్బ తగిలితే నీ సొంత తగిలంటే బాధపడతావే? ఇవిడెవరో కాదు, మా అమ్మ. అవునా? ప్లీజ్ నాకే ప్రాబ్లం రాదు, ధైర్యంగా ఉండండి. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. ఇంకా నయం, దేవుడే నీకు బుద్ధి పుట్టించి ఇక్కడ పంపించాడు, లేకపోతే ఈ పాడుకు ఏమైపోయేదో ఏమో. ప్లీజ్ ఎవరైనా తొందరగా హెల్ప్ చేయండి అమ్మా, ప్లీజ్. రా పాపం ఆడుకుంటాడు, సాయం చేయండి. పేషెంట్ పేరు? రాజలక్ష్మి. వయసు? 44. అడ్రస్? బాలాజీ టవర్స్, అశోక్ నగర్. 500 అడ్వాన్స్ కట్టండి. తీసుకోండి. దీని మీద సైన్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడకి ఓ నెగిటివ్ బ్లడ్ అర్జెంటుగా కావాలి. నాకు కూడా ఓ నెగిటివే. ఓకే, అయితే త్వరగా రండి. ఓ నెగిటివ్ దొరకడం చాలా కష్టం, ఎంత నా అదృష్టవంతురాలు. ఇంకొంచెం సేపట్లో కళ్ళు తెరుస్తారు, ఆకలి అంటే ఏమైనా తీసుకొచ్చి పెట్టండి. డాక్టర్ వచ్చి చెకప్ చేసిన తర్వాత ఏమైనా చూసుకోవచ్చు.
సిస్టర్ yes నేను వచ్చే వరకు కొంచెం అమ్మని చూసుకోండి ఓకే నో ప్రాబ్లం థాంక్స్ ఎంత సపోర్ట్ పళ్ళని జ్యూస్ చేసి ఇవ్వండి జీన్ మేడం ఏంటమ్మ ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది మూర్తి గారు కేర్ హాస్పిటల్ లో జాయిన్ చేశాను మీరు కూడా చాలా టైర్డ్ గా ఉన్నారండి మేడం రాత్రంతా నిద్రపోకుండా అమ్మని చూసుకున్నా అందుకే అపర్ణ మేడం తెలుసా తెలియదు ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తా కేర్ హాస్పిటల్ కదా అవును తొందరగా చూసివు థాంక్యూ పరపాట అయ్యిందండి నీళ్ళు ఇవ్వనా ఇట్స్ ఓకే జాగృత వద్దమ్మా వద్దు నానా కొంచెం తాగితే ఊరుకోను ఫుల్ గా తాగాలి నువ్వు రోడ్ క్రాస్ చేస్తుండగా వర్షం వచ్చింది టూ వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు నెమ్మదిగా వెళ్లరుగా ఎవరొకరిని గుద్దుతూనే వెళ్తూ ఉంటారు వాళ్ళమ్మ కాదుగా ఇలాంటి వాళ్ళని ఎంతమందినైనా గుద్దుతారు ఇప్పుడు ఎలా ఉందండి పర్వాలేదు నో ప్రాబ్లం మేడం ఈ మెడిసిన్స్ కొంచెం తీసుకురండి అక్క మందులు తెస్తాను అమ్మని చూస్తూ ఉండు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిశాను అదే హాస్పిటల్లో ఏంటక్క అప్పుడే వెళ్తున్నావు అర్జెంట్ పనుందా మీ నాన్న పేరు ఆవిడ మీ అమ్మ ఆవిడ మీ అమ్మని ఎందుకు చెప్పావు అదా ఆవిడకి యాక్సిడెంట్ అయింది ఎవరు సాయం చేయట్లా చిన్న అబద్ధం చెప్పి జాయిన్ చేశా జోన్ నువ్వు చేసింది మంచిదే కానీ నువ్వు వెళ్తున్న రూటే తప్పు ఏంటి అమ్మ అని చెప్పడం తప్ప అవును అదే అమ్మ లేనిదాన్ని కాబట్టి అమ్మ అని చెప్పడం తప్ప అలా పిలవకపోతే అమ్మ కోపం వస్తుంది తెలుసా అది కరెక్టే కానీ ఆవిడ కొడుకున్నాడు అతన్ని కబురు చేద్దా అది తప్పు కాదా ఆవిడ కొడుకున్నాడా కొడుకే కాదు కోడలు కూడా ఉంది సర్లే వాళ్ళ ఫోన్ నంబరు అడ్రస్ కనుక్కొని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను సాయంత్రం మళ్ళీ వస్తాను అలాగే డ్రైవర్ కి డ్రెస్ ఇచ్చి పంపిస్తాను నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో బాయ్ మందులు తేవటానికి ఎంతసేపా అపర్ణకిని పంపించేస్తున్నా అది సరే నువ్వు నాకు అమ్మవి నీకు నేనమ్మనా అవును నిజం చెప్తున్నానమ్మా రక్తం ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టింది కాక నాకు మంచి పేరే పెట్టావే ఏ ఆ పేరు నీకు బాగులేదా బాగుంది రాణి అమ్మనేని నన్ను రాజలక్ష్మిని చేశావే బాగుంది అవును రాత్రంతా నా దగ్గరే ఉన్నావుగా ఇంట్లో కంగారు పడరా ఇంట్లో నేను అమ్మే ఉంటాం చెప్పాను అవును అదేం పేరు జూను అని అది సంవత్సరానికి 30 రోజులు మటుకేగా అవును 30 రోజులు మాత్రమే ఆ 30 రోజుల్లో ఏదో ఒక రోజున పుట్టాను
ఉదయం నుంచి నంబర్ ట్రై చేస్తున్నా కలవడమే లేదు. హలో, ఈజిప్ట్ మిస్టర్ అరుణ్. యా స్పీకింగ్. ఐమ్ అడ్వకేట్ అపర్ణ. మీ అమ్మకి యాక్సిడెంట్. నా ఫ్రెండ్ జూనియర్ ఆవిడ్ని అడ్మిట్ చేసింది. ఎక్కడ? కేర్ హాస్పిటల్, ఐసీ వార్డ్ లో. కేర్ హాస్పిటల్ లోనా? ఓకే, ఐ విల్ బి దేర్. యా రేఖ. రేఖ, హో, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? అదే, అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందంట, ఐసీ లో అడ్మిట్ చేశారంట. అడ్మిట్ చేశారుగా, ఇంకేం కాలేదుగా. కమ్ ఆన్ యార్. అది కాదు, ఉదయం వెళ్ళి చూద్దాం. డోంట్ స్పాయిల్ ద పార్టీ. కమ్ ఆన్, కమ్ ఆన్. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. ఓకే, థాంక్యూ. హాయ్ జూన్. హాయ్ అక్క. హాయ్ ఆంటీ. అరుణ్ వచ్చాడా? లేదక్క, ఇప్పటి వరకు రాలేదు. నిన్న ఉదయం నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, రాత్రి లైన్ కలిసింది. వెంటనే వచ్చేస్తానాడే. అవుట్ ఆఫ్ స్టేషన్ అయ్యి ఉండొచ్చు. అమ్మా, ఎప్పుడు జరిగింది, ఎలా అయింది? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు బాబు, జూనీ నన్ను కాపాడింది. థ్యాంక్స్. అరుణ్, ఇంటి విషయం పూర్తయిందా? తొందరగా పూర్తి చెయ్యి. హలో రాజలక్ష్మి అమ్మా. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇవాళే మీరు డిశ్చార్జ్ కావచ్చు. నర్స్, ఈవెన్ ఇవాళే డిశ్చార్జ్ చేయి. ఓకే డాక్టర్. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, బీపీ మాత్రలు మటుకు మర్చిపోకుండా వేసుకోండి. ఓకే, ఇంకో 3 రోజులు మీరు రెస్ట్ తీసుకోవాలి. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ. అక్క, నేను కాఫీ తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ డాక్టర్, నేను అమెరికాలో ఉండటం వల్ల అమ్మ ఒక్కటి ఇక్కడ ఉంటుంది. అందుకని ఇల్లు సేల్ చేయడానికి ఏర్పాటైంది. వీసా దొరికి అమ్మను అమెరికా తీసుకెళ్లేంత వరకు ఓల్డేజ్ హోమ్లో ఉంచుదాం అనుకుంటున్నాను. హీనపక్షం 3 రోజులు అవుతుంది, అంతవరకు అమ్మని ఇక్కడే ఉంచితే బాగుంటుంది. ప్లీజ్. సరే రండి. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి మీ మీద ఎంత ప్రేమ చూడండి. 3 రోజుల వరకు మిమ్మల్ని ఇక్కడే ఉంచి చూసుకోమంటున్నారు. ఆయనకి ఏదో ముఖ్యమైన పని ఉందట, మిమ్మల్ని చూసుకోలేనంటున్నాడు. దిగులు పడకండి, 3 రోజులు మీరు ఇక్కడే హాయిగా ఉండండి. నర్స్, ఈవిని జాగ్రత్తగా చూసుకోండి. వస్తానమ్మా. ఇంకో 3 రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో, తర్వాత నేను వచ్చి తీసుకెళ్తాను. నువ్వెక్కడికి పిలిచినా వస్తాను. జరగవలసింది చూడు. వస్తానమ్మా. కాఫీ తెచ్చేలోగా వెళ్ళిపోయారే. అరుణ్ ఎప్పుడన్నా కాఫీ తాగుతాడు. అక్క, నీ కాఫీ నాకొద్దు జూన్. నాకు పనుంది, నేను వస్తాను. ఇడ్లీ తెచ్చాను, అమ్మకు పెట్టి నువ్వు కూడా తిను. నేను తర్వాత వస్తాను. వస్తాను, వస్తామా. ఇడ్లీ పెడతా, తినమ్మా. నాకొద్దమ్మా, నువ్వు తిను. నాకొద్దు. నాకు వద్దు అమ్మా. ఓ విషయం అడగమంటావా? అడుగు. 3 రోజులు ఇక్కడుండే బదులు ఆ 3 రోజులు నా ఇంట్లో ఉండొచ్చుగా. మీ ఇంట్లోనా? అవును, నా ఇంట్లోనే. అమ్మ దగ్గర చెప్పాను. ప్లీజ్ డాక్టర్తో చెప్పాలిగా. ఆయనతో నేను మాట్లాడతాను. నువ్వు సరే అంటే. నేను ఇప్పుడు డాక్టర్తో మాట్లాడతాను. ఏమైంది అరుణ్, ఎందుకు నువ్వు మోడీగా ఉన్నావు? అమ్మని తలుచుకొని. స్టాప్ ఇట్, నథింగ్ హ్యాపెండ్ నా. రిలాక్స్ అరుణ్. రేఖ,
ఇల్లమ్మ కొండ అమ్మతో కలిసి ఇక్కడే ఉండాలని ఉంది. వాట్ హౌ కెన్ ఐ స్టే వితౌట్ మై మమ్ అండ్ డాడ్ యు ఆర్ నాట్ క్యారింగ్ మీ నౌ యు ఆర్ గోయింగ్ టు న్యూయార్క్ దట్స్ ఆల్ అంతవరకు వేరే తాట రాకూడదు అరుణ్ నెక్స్ట్ వీక్ కల్లా మరి ఇద్దరం అమెరికాలో ఉంటాం డ్రీమ్ డ్రీమ్ సిటీ న్యూయార్క్ లో ఒక్క నిమిషం అమ్మా ఇల్లు నీట్గా లేదు రెండు రోజులు ఇంట్లో లేను సారీ ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మతోనే అమ్మా 20 ఏళ్ళుగా నా హృదయంలో ఉన్న అమ్మతో నేపట్టిగా మాట్లాడుతున్నా ఈరోజు నా ఎదురుగానే అమ్ముంది ఆమె కూడా నాతో మాట్లాడుతుంది నా అన్నవాళ్ళు లేకపోయినా ఒంటరిగా అన్నతలా బ్రతుకుతున్నాను అన్న అక్క తమ్ముడు ఎలాంటి రక్త సంబంధికులు లేని దాన్ని ఒంటరి తల్లి నా తల్లివి కదూ ఇంకొంచెం తినమ్మా నువ్వేం తిన్నావు ఇదిగో ఈ ఒక్క ముద్ద బంగారం కదూ తినాలి తిను కృష్ణ నువ్వు రాసిన చాలు కాని ముందు చేయకొడుకురా భోంచొద్దు గాని తొందరగా రావేరా ఎంతసేపు పిలవాలరా నిన్ను వస్తున్నానమ్మా నువ్వు తిను అమ్మా జూన్ ఆంటీ వస్తున్నట్టుందే ఎక్కడ తిరుగుతున్నావే ఏయ్ మూతి కడుకునుళ్ళు ఆహా హాయ్ జూన్ ఆంటీ హాయ్ బేబీ ఎలా మర్చిపోయావా ఎందుకు రావడం లేదు ఏంటి కోపమా సారీ రా అమ్మింట్లో ఉంది కదా ఆఫీసుకి కూడా వెళ్ళలే సరేరా కూర్చో జోన్ నువ్వు చేసింది నీకు బాగుందా ఏది ఏమీ తెలియదు కదూ జోన్ కొన్నిసార్లు సీరియస్ విషయాలు సిల్లీ అవుతాయి సిల్లీ విషయాలు కూడా సీరియస్ అవుతాయి జోన్ ఇప్పటికైనా నిజం దాచకుండా నా దగ్గర చెప్పు ఏంటి జోన్ ఇదంతా Thank you.
గుడ్ మార్నింగ్ జూన్. లే మా, లే కాఫీ తెచ్చాను, తాగి స్నానం చేయాలిగా. లే చేంజ్ చేయాలి, అన్ని నువ్వే చేస్తున్నావుగా. ఇంటి పని నేనే చేస్తాను, ఆఫీస్ పని నువ్వే చేయాలిగా. లే గ్లాస్ నిండా తెచ్చు. ఏ తాగరా, చూడు ఆఫీస్ వాళ్ళు నిన్ను నమ్మి బాధ్యత అప్పచెప్పారు, అది నువ్వు పూర్తి చేయాలి కదా. ఇదిగో ఉద్యోగం మగాళ్ళ మటుకే కాదు, ఆడవాళ్ళకు కూడా. స్వయం సంపాదన ఆడవాళ్ళకు ఉండాలని మా ఆయన రోజూ అంటుండేవారు. మనం సంపాదిస్తేనే మనకు బలం, అది మిస్ చేయకురా. లే నిన్ను వదిలి వెళ్ళలేను ప్లీజ్. నేనేమైనా గెస్ట్నా? నువ్వు లీవ్ పెట్టి నన్ను గౌరవించడానికి నేను నీతోనే ఉండేదానిగా. కూరగాయలు అవ్వచ్చినట్టుంది, నువ్వు లేచి స్నానం చేయి, టిఫిన్ రెడీ చేస్తాను. టమాటాలు కూరగాయలమ్మా. బెండకాయలు కిలో వెయ్యి. ఏంటమ్మా బెండకాయలు బాగా ముద్రగా ఉన్నాయి, కొంచెం లేతవి తేకూడదు. అందుకు నన్నేసేయమంటారమ్మా, నా పొలంలోగా నేను పండించానా ఏంది? ఇలా కొత్తగా వచ్చి భలే అడుగుతుండవే. నేను కొత్తదాని కాదు, జూన్ కమ్మని. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్? రండి. ఏమిటి? హాస్పిటల్కి వెళ్ళాను, జూన్ అమ్మని డిశ్చార్జ్ చేసి తన ఇంటికి తీసుకెళ్ళిందంట. నాతో ఒక మాట చెప్పక్కర్లేదా? దాన్నే ఉంది పద్ధతి కాదు, అది తప్పని తెలీదా? ఆ పిల్లకి తెలియలేదు, సరే మీరేం చెప్పాలి కదా. నాకేం తెలుసు మిస్టర్ అరుణ్, జూన్ని డిశ్చార్జ్ చేయించి ఆవిడ తన ఇంటికి తీసుకెళ్ళింది. కానీ నువ్వు ఆవిడ డిశ్చార్జ్ చేయించి ఓల్డేజ్ హోమ్ కేర్ గా తీసుకెళ్లేది? మేడం అది నా ఇష్టం. నో నో, ఇప్పుడు నీ ఇష్ట ఇష్టాల కన్నా ఆవిడ ఇష్టమే ముఖ్యం. ఆవిడ్ని రక్షించి బ్రతికించింది కాబట్టి ఆవిడిష్టమే ముఖ్యం. కరెక్టే, కానీ నా దగ్గర ఒక మాట చెప్పాలా వద్దా? జూనే చెప్పలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ ఫోన్ నెంబర్ మీ అమ్మకు తెలుసుగా, నీకు తెలియజేయాలి అనుకుంటే ఆవిడ నీకు ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన ఆవిడ చూడటానికి లేటుగా వచ్చిన కొడుక్కి లేటుగా చెప్పచ్చురే అనుకుందో ఏమో. ఇప్పుడు నేను అమ్మని చూడాలి, జూని ఎక్కడుంది? నా అసిస్టెంట్ దగ్గర అడ్రస్ ఉంది, తీసుకోండి. థ్యాంక్ యూ. హలో, ఆ చెప్పక్క. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అవునా, ఎవరా, ఎవరు ఫోన్లో? అది ఉండమ్మా. ఏంటి కూర్చో కూర్చో, నీకు నచ్చిన కాఫీ, రేఖ నీకు పెప్సీ తీసుకో. రాజన్ కూర్చో. చెప్పరా ఏంటి విషయం? అమ్మా ఇంకొక రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాను. సంతోషం. అది చెప్పి వెళ్దామని వచ్చాను. సరేనయ్యా, ఇల్లు అమ్మేశావా? ఎంతకమ్మావో నేను అడగట్లేదు, ఎవరికి అమ్మావో అడుగుతున్నాను. కోదండరామయ్యకి. ఆయనక కోదండరామయ్య గెలిచాడు. నీ నాన్నున్నప్పుడే దాన్ని కొనాలనుకునేవాడు, అప్పుడు కుదరలేదు, ఇప్పుడు నీ ద్వారా సాధించాడు. అమ్మా ఇవాళ ఈవినింగ్ వెళ్తామా? ఎక్కడికి బాబు, ఓల్డేజ్ హోమ్ కా? అది కాదమ్మా, ఓల్డేజ్ హోమ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఫోన్ చేసి అడగొచ్చు మాట్లాడొచ్చు. నీ నాన్న పోయేటప్పటికి నీ వయసు 7 ఏళ్ళు, అప్పటి నుంచి నిన్నటి వరకు నేను జీవించేది నీకోసమే, నీ సంతోషం కోసమే.
పెద్దవాడవయ్యావురా, జీవితంలో విసిగిపోయానురా నేను. అందువల్ల ఇంకుండే కొన్నాళ్ళైనా నా సంతోషం కోసం జీవిద్దాం అనుకుంటున్నా. కానీ నీకు నా సాయం కావాలనుకుంటే చెయ్యనని అనుకో. ఎప్పుడు పిలిచినా ఈ అమ్మ నీకు సాయం చేయడానికి వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు పిలిచిన చోటుకి ఈ అమ్మ రాలేదురా. ఏదో ఓ హోమ్ లో ఒంటరిగా ఉండేదానికన్నా ఈ వయసులో ఈ జూన్తో సంతోషంగా ఉంటానురా. అమెరికా వెళ్ళటానికి ఇంకా ఒక్కరోజేగా ఉంది. ఫ్రెండ్స్ని కలవాలి, షాపింగ్ కూడా చేసుకోవాలి. అందువల్ల మీ ఇద్దరు సంతోషంగా బయలుదేరండి. రేఖ, అమెరికాలో ఫంక్షన్లు అవి ఎక్కువగా ఉంటాయి, ఒళ్ళు జాగ్రత్తగా చూసుకో. వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి ఇంకా 2-3 ఏళ్ళు ఎలాగూ పడుతుంది. అంతవరకు అమ్మ నాతోనే ఉంటుంది. గుడికి వెళ్దామని చెప్పావుగా, వెళ్దామా? దేవుడి దర్శనం చేసుకోద్దాం. దేవుణ్ణి చూడటానికి గుడికా? నా దేవత నా కళ్ళెదుటే ఉంది, ఇంకెందుకు గుడి? చిగిరను కొత్త లోకమేదో పిలిచను జన్మని కయ్య బ్రహ్మ చేసును లేరా. ప్రేమలోనే అందరమున్నది, ప్రేమ కోసమై బ్రతకమన్నది, హృదయమంతా ఉన్నది నీ వేరా. అనురాగ సంబంధం అందమైన అనుబంధం, లలిపాటను పాడి చాకొట్టాలి. హృదయానికి హత్తుకొని నిన్ను లాలించనా. కన్నుల్లో కంటి పాపగా నన్ను కాపాడవా, ఎలగాలము నన్ను చూచే తల్లివై ఉండవా. ఎన్నెన్నో ఆశలు మరి ఎన్నో బాసలు, నా జీవితమే నీకై ఎదురు చూసలే. నీకోసమే చూచిన, నీకోసమే వేచిన, మనసంతా నీదలపే నిండేలే. నిన్ను చూసిన నిమిషం నాకి మదిలో మమత లవీన. మనసుకి కొత్త రెక్కలు చీగిరెను, ఒక కొత్త లోకమేదో పిలిచెను, జన్మనికయ్యా బ్రహ్మ చేసెను లేరా. ప్రేమలోనే అందరమున్నది, ప్రేమ కోసమై బ్రతకమన్నది, హృదయమంతా ఉన్నది నీ వేరా. Did you know Sophia, my yo, yo, opera?
అరరే నీ ప్రేమకు నేను బందినై ఉండనా ఆ బంధం శాశ్వతముగా నిలిచేటట్లుగా ఆప్యాయతను వరముగా దేవుణ్ణి కోరనా ఆనందం అది నిండి ఆకాశమందిగా అద్భుతమే నీవులే ఆనందం మనదినే మరువలేని మత్తే చల్లి నావులే మనసులో మౌనమే మౌనమే గానమై నీవే నా ప్రాణమై నిలిచినవులే చాలు జీవితంలో ఎవరినైనా ఎదిరించి నిలుస్తా మనసుకి కొత్త రెక్కలు చీగిరెను ఒక కొత్త లోకమేదో పిలిచెను ఈ జన్మ నీకయ్యా బ్రహ్మ చేసెను లేరా ప్రేమలోని అందరం ఉన్నది ప్రేమ కోసమై బతకమన్నది హృదయమంతా ఉన్నది నీవేరా అనురాగ సంబంధం నన్ను పైన అనుబంధం నది పాటలు పాడి ఇదిగమ్మా సారీ అమ్మా అమ్మ వచ్చింది ఇక హోటల్ టిఫిన్ వద్దు అలాగా బాయ్ జూన్ ఇవాళ ఆకుకూరే కదా అవును కానీ అది మీ అమ్మ చేయలా ఏమన్నావు లేదు చేతి రుచి మారింది జనరల్ గా ఇలా చేసేది రాజమండ్రి పక్క వాళ్ళే ఉంటారు చేసింది ఎవరో గానీ నోరూరుతున్నది నోరు ముయ్యి నాకు ఇప్పుడే ఆకలిస్తుందబ్బా ఓకే ఇక మీదట ఎవరు టిఫిన్ తీసుకురకండి జూన్ ఇవాళ మా అమ్మ చపాతీ చికెన్ కుర్మా చేసిచ్చింది నాకింకేమీ వద్దు మా అమ్మ చేసింది చాలు అది నువ్వే తిని బాగా ఒళ్ళు పెంచుకో ఏంట్రా ఇది నన్ను రాజా అంటారు జూన్ కి ఫ్రెండ్ని లోపలికి రండి థాంక్యూ ఇప్పుడు జూన్ ఆఫీస్ లో ఉందే యా తెలుసు నేను మీతో మాట్లాడదామని వచ్చాను నాతోనా అవునమ్మా మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడే మీతో మాట్లాడదాం అనుకున్నాను కుదరలేదు రేపు ఫ్రాన్స్కి వెళ్తున్నాను అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను తీసుకోండి థాంక్యూ కూర్చోండి పర్లేదండి ఏం తీసుకుంటారు ఎనీథింగ్ అమ్మా అమ్మా జూన్ అమ్మా కోరుకుంటున్నామ్మా అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి ఏం కావాలో తీసుకో తల్లి తీసుకో నన్ను వద్దమ్మా నువ్వు వెళ్ళు జోనికి అరటిపూ కూర అంటే చాలా ఇష్టం అమ్మా తీసుకోమ్మా ఇవాళ వద్దంటే వినవేంటి ఈ అమ్మకి వాళ్ళు ఏమైంది కూరగాయలు వద్దంటుంది సర్లే ఇంకో చోట అమ్ముకుందాం తీసుకోండి థ్యాంక్ యూ అమ్మా మీరు తాగరా మీ కాఫీ తాగను బాబు అమ్మా నా మనసులో మాట చెప్తున్నాను జూన్ అంటే నాకు చాలా ఇష్టం వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను వివాహమా జూన్ అడగద్దా బాబు అక్కర్లేదు నాకు తెలిసినంత వరకు జూన్ కన్నీ మీరే మీరు ఒప్పుకుంటే చాలు జూన్ గురించి నీకు పూర్తిగా తెలుసా తెలుసమ్మా అనాథాశ్రమంలో పెరిగిన దగ్గర నుంచి మిమ్మల్ని అమ్మగా తీసుకొచ్చినంత వరకు తెలుసు జూన్ తో మాట్లాడి మాట్లాడండి జూన్ 30వ తారీఖున ఇండియాకి తిరిగి వస్తాను వస్తానమ్మా పాజిటివ్ ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమ్మా మీకు బీపీ ఉందని తెలిసింది వేళకి తప్పకుండా మాత్రలు వేసుకోండి ఓకే టేక్ కేర్ హాయ్ అమ్మా హాయ్ రా ఎవరమ్మా వచ్చారు కొత్తగా పర్ఫ్యూమ్ ఫ్లాస్ రాజా వచ్చాడు రాజా ఇక్కడికి ఎందుకు నీకు అతను తెలుసా తెలుసా ఆయనే మా ఏజెన్సీకి పెద్ద క్లయింట్ అందువల్లే ఎప్పుడు చూసినా విజయ్ రాజా వెనకాలే తిరుగుతూ ఉంటాడు కానీ ఇప్పుడు రాజానే విజయ్ వెనకాల తిరుగుతున్నట్టుగా విన్నాను
ఎందుకో నీకు తెలియదా? నాకు తెలియదే. తెలియదు కదూ. నాకు తెలుసు. ఏదో అమ్మకి నచ్చితే చేసుకుంటానని చెప్పావటగా నాకు నచ్చాడు. రోజు ఆఫీస్ లోనే టార్చర్. ఆ రాజా ఇప్పుడు ఇక్కడికి వచ్చి టార్చర్ చేస్తున్నాడా? ప్లీజ్ మా, వేరే టాపిక్ మాట్లాడదాం. ఆడపిల్లకి ఇంతకన్నా వేరే టాపిక్ ఏముంటుంది? ఓకే ఓకే, ఇప్పుడు వద్దమ్మా, తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు? ఏంటమ్మా నువ్వు, మ్యారేజ్ అనేది పెద్దవాళ్ళు అయ్యాక చేసుకునేది, నువ్విప్పుడే మ్యారేజ్ అంటావేంటి? ఇప్పుడేనా? నువ్వు పసిదానివా? అవును, ఇప్పుడేగా అమ్మని చూసింది. 20 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని అమ్మను వదిలేళ్తా. ఇంకో 20 ఏళ్ల తర్వాత నేను చేసుకుంటాను. అప్పుడు షష్ఠి పూర్తిలా ఉంటుంది. జూన్, నువ్వు వివాహం చేసుకుని కాపురం చేస్తూ పిల్లా పాపలతో ఉంటే చూసి కన్ను ముయ్యాలనుంది. నేను చేసుకోను అని అనకుండా నీ అమ్మ కోరికను తీర్చలేవా? కొంచెం టైం ఇవ్వమ్మా. కొంచెం కాదు, జూన్ 30వ తేదీ వరకు టైం ఉంది. చెప్పింది మనసులో ఉంచుకుని నిర్ణయం తీసుకో. వివాహానికి ఒప్పుకో. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదా? నడవరా, పెళ్లి కొడుకులా నడుస్తున్నావు. ఎక్క జీబురా, ఎక్క. ఒరే బాబు, నాయనా ఎట్టా ఉండవురా? ఎన్నాళ్ళు అమ్మను వదిలేసి ఎట్టా ఉండవురా? కడుపులో తింటున్నావా లేదా? చూడండి, మీ పిల్లవాడు తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాడని అనుకున్నారా? మేడం మేడం, ఈ అద్భుతమైన తీర్పును గురించి మీరేం చెప్తారు? ప్రజాసేవ అనే పేరుతో ప్రజల్ని దోచుకునే వాళ్ళకి ఇది ఒక గొడ్డలి పెట్టు. అనాథలుగా ఉన్న పిల్లల్ని, పెద్దవాళ్లని, వయసులో ఉన్న ఆడపిల్లలకి డబ్బాస చూపి విదేశాల్లో అమ్మేసుకుని డబ్బు చేసుకుంటున్న మోసగాళ్లకి ఇదొక చావు దెబ్బ. అదేవిధంగా నీతిగా ఉన్న వాళ్ళందరికీ ఈ తీర్పు సంతోషాన్నిస్తుంది. ఆంధ్రదేశంలో లీడింగ్ లాయర్ కదా, ఇటువంటి కేసు ఒప్పుకోవడానికి ఏమిటి కారణం? ప్రజాసేవ చేయాలనే మన దేశంలో ఎంతో మంది తెలుసో తెలియకో వాళ్లకి వీలైనంత సాయం చేస్తూనే ఉన్నారు. మన దేశానికి నా వృత్తి మూలంగా చేస్తున్న ఒక చిన్న సాయంగా అనుకుంటున్నాను. దీనివల్ల మీకేంటి లాభం? లాభ నష్టాలు లెక్కకొస్తే ఇటువంటి కేసు నేను తీసుకోనక్కర్లేదు. ఇది నాకు మనశ్శాంతినిస్తుంది. అందువల్లనే ఆ గుడ్డి పిల్లల్ని మీ ఇంటికి తీసుకెళ్లి సొంత బిడ్డలా పెంచుకుంటున్నారమ్మా? వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు. అన్నయ్య, నేను మ్యూజిక్ ఛానల్ పెట్టుకుంటా. వద్దు, కార్టూన్స్ పెట్టు. ఏంటి టీవీలో అమ్మకంత వస్తున్నట్టుంది? నా పిల్లలకి గుడితనం లేదు. నా కళ్ళున్నంత వరకు, నా కాళ్ళున్నంత వరకు, నా చేతులున్నంత వరకు నా పిల్లలకి ఎటువంటి లోటు లేదు. వాళ్ళలాంటి వాళ్ళని నేనెప్పుడు అనుకోను. మేడం, మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు. ఎవరు? తెలీదు మేడం. కూర్చోండి ప్లీజ్. థ్యాంక్స్. జూన్, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ష్యూర్. ఇప్పుడు నాకు తల్లి ప్రేమ కావాలనిపిస్తుంది. అమ్మను అనాథగా వదిలిపెట్టి నేను నా భార్య ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఎంత తప్పు చేశాను ఇప్పుడు నాకు తెలుస్తుంది. నా భార్య మాటలు విన్నందుకు సిగ్గుపడుతున్నాను జూన్. అమ్మని నాతో పంపించవా జూన్.
కన్నకొడుకు నీ నామాట కన్నా కూతురుగా నీ మాటనే అమ్మ గౌరవిస్తుంది. ఓ 10 రోజులు లేదు ఒక వారం అట్లీస్ట్ ఒక 2 రోజులైనా అమ్మ నాతో పంపించు. అమ్మ మా ఇంటికి వచ్చినా కూడా నువ్వు ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. ప్లీజ్ ప్లీజ్ జూన్, కుదరదని మటుకు చెప్పద్దు. మా అమ్మతో కలిసి ఉండడానికి హెల్ప్ చేయి జూన్. అమ్మ నీకు తల్లి అయితే నేను నీ అన్నయ్యగా ఈ అన్నయ్య కోరిక తీర్చవా. థ్యాంక్స్ థ్యాంక్స్ జూన్. ఇప్పుడు ఓకే కదా? థ్యాంక్ యూ మా, థ్యాంక్స్. నువ్వు చెప్పినా నేను వెళ్ళను, ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళను. నన్ను అనుకుంటూ నువ్వెందుకు మాట్లాడావు? ఇక మీదట నువ్వు వాడితో మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే వాణ్ణి నాతో మాట్లాడమను. వాణ్ నా కొడుకు కావచ్చు, నేను వాడికి అమ్మగా ఉండలేను. అనవసరమైన సమస్యల వల్ల నువ్వు బాధపడటం నేను భరించలేను జోన్. అందుకే చెప్పాను నువ్వు రాజాని వివాహం చేసుకుని సంతోషంగా ఉండమని. నిన్ననే రాజా పేరు ఎత్తొద్దని చెప్పాను, మర్చిపోయావా? దీన్ని దాన్ని ఎందుకు మిక్స్ చేస్తావు? నేను మిస్ చేయలేదమ్మా, నువ్వు మిస్ చేసుకోకు అంటున్నా. పడుకో, ఉదయాన్నే షూటింగ్ ఉందన్నావు, తొందరగా వెళ్ళాలి అన్నావు. పడుకో పడుకో. నే స్వీట్ తిన్నాను తెలుసుగా, ఇది జూన్ కోసం. అక్కడ పెట్టు. రేఖకు బాగా రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పాడు. అందుకని? అందుకని నువ్వు మా ఇంటికి వస్తే బాగుంటుంది. ఏ పని మనిషి లక్ష్మి లేదా? ఉందనుకో, నువ్వు ఉంటే. ఒరే నేను నీ అమ్మనరా, నువ్వు నన్ను చూడకముందే నేను నిన్ను చూశానరా. నిజం చెప్పు, నువ్విప్పుడు ఎందుకు వచ్చావు? నా మీద ఇంకా కోపం పోలేదా నీకు? రేఖ గర్భవతి అవటం వల్ల వాంతులు చేసుకుని టైర్డ్గా ఉంది. నువ్వు తోడుగా ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నావు. ఏంటి, నేను తోడుగా ఉండాలా? నన్ను చూడగానే వాంతులు చేసుకునేది, ఇప్పుడు నన్ను చూడగానే వాంతులు ఆగిపోతాయి. ఆ పాపానికి నేను కారణం కాలేను బాబు. నిజంగా నిన్ను తీసుకురమ్మందమ్మా. అరుణ్, ఇది నేను నమ్ముతాను అనుకుంటున్నావా? అది నువ్వు చెప్తుంటే నువ్వు కొడుకువా? అమెరికా వెళ్ళటానికి ఉన్న ఇల్లు అమ్మేసి వెళ్లాలనుకున్నావే? నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దన్నందుకు నీ భార్య ఏముంది? తోడు కావాలనుకుంటే ఎవరినైనా ఉంచుకోమంది. నువ్వు పక్కనే ఉండి కూడా నోరు మూసు కూర్చున్నావే. ఆ రోజునేదో నోరు మొయ్యి. ఆ రోజు నువ్వు చచ్చావనుకుని ఇల్లు వదిలి వచ్చేసా. నువ్వే లేవనుకున్నప్పుడు నీ భార్య ఎవర్రా? అది ఏమైతే నాకెందుకు? అది నా తప్పేనమ్మా, క్షమించు. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. నీ కూడా రావడానికి, నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏముందిరా? నా ఆస్తి అంతా నీ సొంతమే కదమ్మా, దయచేసి నాతో రావమ్మా. అరుణ్, నాకన్నా రేఖకు వాళ్ళ అమ్మంటేనే ఇష్టం, అందుకని నువ్వు వెళ్ళి తోడుకు వాళ్ళ అమ్మనే తెచ్చుకో. ఇప్పటికి వెళ్ళొచ్చు, నాకు పనుంది. అమ్మా ప్లీజ్ పోరా పోరా. డైలాగ్ వచ్చింది, మీ అందరికీ డైలాగ్స్ వస్తే చూడు, టేక్ చేయొచ్చు. లెఫ్ట్ నుంచి అతని మీదకి వెళ్ళి జూమ్ చేయి. డైలాగ్ తో పాటు వెనక రండి. డైలాగ్ చెప్పడం పూర్తయిన తర్వాత రైట్కి వెళ్ళి వాళ్ళందరినీ యాడ్ చేసుకోండి. ఒకవేళ అతను డైలాగ్ మర్చిపోయినా కూడా
డైలాగ్ చెప్పడమే చేతకని ముగ్గురిని తీసుకొచ్చాడు. ఇంకా లేట్ అవుతుందా? డెఫినెట్ గా. చూడండి ఎలా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో జూన్. అమ్మా షూటింగ్ అవటానికి లేట్ అవుతుంది, నువ్వు భోంచేసాయి, నేను వచ్చి తింటాను. టెన్షన్ ఏం లేదు, జాలీగా ఉంది. ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి. ఏం చూసుకునే నీ బ్రోకరు, నీ హద్దులో ఉండు. వచ్చిన దగ్గర నుంచి నిన్ను ఎన్ని మాట్లాడినాడు తెలుసా? అతనేమన్నా అన్నయ్యండి. అతన్న అన్న ప్లీజ్ నువ్వు వెళ్ళరు. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు, అందుకే నేను అప్పుడే చెప్పాను ఆవిని పంపించు అని. నువ్వే నా మాట అసలు వినలేదు. అమ్మను వదిలి ఎలా ఉండగలనక్క, నేను ఉండలేను. అదీ కాకుండా నా స్వార్థం కోసం ఇంకొకళ్ళకి అమ్మ దూరం అవటం నేను కొంచెం కూడా భరించలేను. అమ్మ లేకుండా అరుణ్ ఉండలేడక్క. ఇప్పటికైనా నా మాట విను, ఆవిడ్ని వాళ్ళ ఇంటికి పంపించడం చాలా మంచిది. నువ్వే అరుణ్ ఇంటికి వెళ్ళి ఆవిడ్ని తీసుకెళ్ళమను, నా మాట విను. జోన్ ఆవిడ బీపీ పేషెంట్, సడన్గా ఆమెకన్నా అయితే అది నీ మీదకి వస్తుంది. ఇది పెద్ద విషయమేం కాదు, అయినా కూడా మనంతటి మనమే ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు? చూడు, నువ్వు ముందు అరుణింటికి వెళ్ళి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పు. నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. ఎవరు కావాలి? అరుణ్ అన్న ఉన్నారా? అరుణ్ అన్ననా? ఏంటి విషయం? అమ్మని ఇక్కడికి పంపించటం నా వల్ల కావటంలా, అందువల్ల అరుణ్ అన్ననే వచ్చి తీసుకుపోమనండి. అమ్మని తీసుకుపోవటానికి నాకెలాంటి ఆక్షేపణ లేదు. ఆయన అమ్మని తీసుకుపోవటానికి నీ పర్మిషన్ కావాలా? ఏంటి పిచ్చిగా వాగుతున్నావు? ఎక్కడుండేవాళ్ళు అక్కడుంటే మంచిది. ఆవిడంత ఆవిడే వస్తుంది. ఏంటమ్మా ఇంట్లో చెప్పొచ్చావా? కళ్ళు ఎక్కడ పెట్టుకుంటా చేస్తున్నా? తీది వెనకది తీయమ్మా. కాలం మారిపోయిందా? ఆడాలి 2 గంటల వరకు బ్యాక్ ఆడటం మందు కొట్టడం ఎక్కువైపోయింది మధ్య. జాగ్రత్త తీసుకోదండి. ఆవిడికేమవుతుంది? అమ్మనా అరుణ్ గారమ్మని మీ ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. ఆవిడకి ఏమన్నా జరిగిందంటే చట్టరీత్యా నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా జరిగింది మీ వల్లనే. ఇంటికి వచ్చి అడిగాను, విన్నావా? ఏ జోన్, ఈ సమయంలో నువ్వు లోపలికి వెళ్తే అమ్మ ఎమోషన్ అవుతుంది. నేను వెళ్ళావని చూడండి. షూర్ వెళ్ళండి. ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి చూస్తాను. వెయిట్.
అమ్మ గారభంగా పెంచింది. తన అలా పెంచడం వల్లే నేను మొండివాడిగా పెరిగాను. అందువల్లే నేను రూడిగా ప్రవర్తించాను. అమ్మ గుణం కాని తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. అమ్మ ఎలా ఉంది? దిగులు పడకు, ఆవిడకి ఏమీ కాదు. పద ఏమైనా చెప్పిందా? మాట్లాడిందా? ఏదో చెప్పడానికి ప్రయత్నించింది, ఆవిడ వల్ల కాలేదు. అక్క నేను అమ్మని చూడాలి. జోన్ చెప్పేది విను. ఈ మొండితనం మొదలై ఉదయాన్నే అరుణ్తో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. అరుణ్ ఆవిడకి సొంత కొడుకు. ఆవిడకి ఏమవుతుంది నన్ను కంగారు పట్టడం సహజం. నాకేం అర్థం కావట్లేదు అక్క. అరుణ్ మోహన్ చుట్టానికి అమ్మ ఇష్టపడకుండా ఉండటానికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. జూన్ ఆ విషయం మిగతా వాళ్ళకి తెలియదు, కానీ ఇందు కారణం నువ్వే అనుకుంటారు. ప్లీజ్ అక్క, ఒకే ఒక్కసారి అమ్మని దూరంగానైనా చూస్తాను, అమ్మతో మాట్లాడను. జూన్ ప్లీజ్ ప్లీజ్. జూన్ ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తోంది. లోపలికెళ్ళకు. జూన్ టేక్ కేర్. ఎడకు చూడు, ఆర్ యు ఓకే? ఏంటమ్మా మాట్లాడటం లేదు? నేనేం మాట్లాడను, నువ్వే మాట్లాడు, నేను వింటాను. ఇక మీదట నువ్వు మాట్లాడుతుంటే నే వినాలి. అవును, ఆ విశ్వేశ్వరరావు నువ్వు ఎప్పుడు కలిసావు? పేరుతో పిలవలా? ఎంత ధైర్యం నీకు? ఊరికే అన్నా. పొన్నూరు సొంత ఊరు. ఉస్మానియా యూనివర్సిటీలో పియూసీ చదివేటప్పుడే మా ఇద్దరికి పరిచయం అయింది. లైలా మజ్నులా? చచా, అటువంటిదేం లేదు. స్టూడెంట్స్ ముందు చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. ఆయన మాట పద్ధతి నాకు బాగా నచ్చాయి. లోక జ్ఞానమే లేని నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా సరే ఆయన్ని వివాహం చేసుకోవాలనుకున్నా. ఆయన ముందు నాన్న, అమ్మ, అన్నయ్య ఎవ్వరూ సరితూగలేదు. మా వాళ్ళు రోషం ఉన్నవాళ్ళు కదా, వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నందుకు కార్యమే చేశారు. కార్యమా? అవును, అది చచ్చిన వాళ్ళకి చేసేది. అది ఆయన మనసుకు బాధ అనిపించింది. ఎప్పుడు దాని గురించే బాధపడేవారు. నేను దాని గురించి బాధపడలేదు. మా ఆయనకి మా వాళ్ళకు మధ్య విరోధం పెరగటం వల్ల ఎక్కడైనా కలిసినప్పుడల్లా ఆయన మనసు కష్టపడేటట్టు అవమానించేవారు. అటువంటి అవమానం ఏదో జరుగుండాలి. ఆయన దాని గురించి చెప్పలేదు. సడన్ గా ఎటాక్ వచ్చింది, పోయారు. దానితో నా కన్న కలలు అడియాసలయ్యాయి. ఆయనతోనే పోవలసింది నేను. నిన్నటి వరకు ఒంటరిగా ఉండటానికి కారణం అరుణ్, ఇప్పుడు నువ్వు. ఏమ్మా, ఎటువంటి ఆశ నీకు లేదా? ఆశ ఉంది, ఒకే ఒక ఆశ నాకుంది. అన్నయ్యని చూడాలి. 15 ఏళ్ళు నాకన్నా పెద్దవాడు, అమ్మా నాన్నకన్నా ప్రేమగా చూసేవాడు. నాకు మా వాళ్ళు కార్యం చేసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చింది అన్నయ్యే. ఆ సంఘటన నాకింకా జ్ఞాపకం ఉంది. పెళ్లి చేసుకున్నాడో లేదు, ఎలా ఉన్నాడో నాకు తెలీదు. నీ కళ్ళు తెరిచినప్పుడు ఆయన మొహమే చూశాను. కళ్ళు మూసేలోపు ఆయన్నే చూడాలనుంది. ఆ ఒక్క ఆశ ఉంది,
అమ్మా అమ్మా వచ్చినా కూర్చోబెట్టి కొబ్బరి నీళ్ళిచ్చి మర్యాద చేయటం మా అన్నయ్య అలవాటు. అంత మంచివాడు మా అన్నయ్య. రామ్మా కూర్చో. పర్వాలేదండి. ఏయ్ కొబ్బరి నీళ్ళు పట్రా. చెప్పమ్మా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాణియమ్మ కూతుర్ని, జూన్. రాణి కూతురువా నువ్వు? నా చెల్లెలు కూతురువా? ఒక కొడుకున్నాడని నాకు తెలుసు, కానీ కూతురు కూడా ఉందని నాకు తెలియదే. రామ్మా రా, లోపలికి పోదాం. అమ్మా నేను నిన్నొకటి అడగచ్చా? సడన్ గా మామయ్యని చూడటానికి వచ్చావే, నా చెల్లెలు చెప్తే వచ్చావా లేక నువ్వే వచ్చావా? థ్యాంక్ యూ. నా చెల్లెలు చెబితేనే వచ్చావుగా. రామ్మా చెల్లెలంటే ఈయనకి ఎంత ప్రేమ. కొబ్బరి నీళ్ళు తాగమ్మా. ఇదేనమ్మా మీ అమ్మ రూము. ఏంట్రా ఎవరు నేను రూము ఇంత నీట్గా ఉందని చూస్తున్నావా? దేనిలోనైనా ఎప్పుడు నీట్గా ఉండాలని నా చెల్లెలు చెబుతూ ఉండేది. అందుకే తను లేకపోయినా కూడా తన రూముని నీట్గా ఉంచుతున్నానమ్మా. మామయ్య ఏంటంటే నాకు తెలుసు నువ్వెందుకు వచ్చావని. మా నాన్న ఆస్తిలో తనకు కూడా భాగం ఉంది కదా. ఒంటరిగాండమ్మా నాకెందుకు ఇదంతా. చ
చెల్లెలికి వివాహం చేసి వాళ్ళ నాకళ్ళదికే ఉంచుకొని తర్వాత వివాహం చేసుకుందాం అనుకున్నా. రాణి వివాహం చూడలేకపోయాను, అందువల్ల నేను వివాహం చేసుకోకుండా ఉండిపోయా. ఒంటరిగాణ్ణి నేను ఈ ఆస్తిని ఏం చేసుకుంటాను? అందుకని మన చిదంబరం వకీలు లేరు. అతను నీకు తెలియదు కదూ, చిదంబరం వకీల్ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలన్నీ ఇచ్చి హైదరాబాద్ పంపించాను. వెళ్ళి చూస్తే వాణి కొడుకు మటుకే ఉన్నట్ట. వాణి ఎక్కడికో కాశీకి వెళ్ళిందని చెప్పాట. అందువల్ల ఆస్తి పత్రాలన్నీ మేనలుడి చేతికే ఇచ్చి రమ్మన్నాను. వకీలు కూడా అదే పని చేశాడు. ఇప్పుడు రాణి తిరిగి రాగానే ఆ పత్రాలన్నీ చూసి కోపం వచ్చి నిన్ను ఇక్కడికి పంపించింది, అవునా? మావయ్య, నేను మీ చెల్లెలి కూతుర్ని కాను. ఏంటి, నా చెల్లెలు హాస్పిటల్లో ప్రాణాపాయంలో ఉందే? పేగు చించుకు పుట్టిన నా మేనల్లుడు నా చెల్లెల్ని వద్దనుకున్నా, ఏ సంబంధం లేని నువ్వు నా చెల్లెలి ప్రాణాన్ని కాపాడావా? ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. చూడమ్మా, ఇవేనమ్మా నా మేనల్లుడికి ఇచ్చిన ఆస్తి పత్రాల నకలు. వీటితో మనం ఏమన్నా చేయగలమా చెప్పమ్మా. నాకు తెలిసి అపర్ణ అనే పెద్ద లాయర్ ఉంది, ఆవిడకి చూపించి సలహా అడుగుతా. నేను తీసుకుపోవచ్చా? ఏంటమ్మా అలా అంటున్నావు? ఈ ఇంట్లోంచి నువ్వేం కావాలన్నా తీసుకుపోవచ్చు, నా చెల్లెలు కూతురువు కదమ్మా నువ్వు. అమ్మా జూన్, నేను కూడా వస్తా తీసుకెళ్ళవా? ఒకరి కొకరం ఎదురు చూసుకుంటూ బ్రతకటమే నాయనగా, ప్రేమని మనలో స్థాపితం చేయటమేనా? మనకి కవిడుదల ప్రేమ పొందే ఓకే జూన్, ఇవి చాలు. తర్వాత మిమ్మల్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్ డాక్టర్ ఒకసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది, మిగతా నేను చూసుకుంటాను. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నా చెల్లెల్ని చూడాలి, వెళదాం రా అమ్మా. జూన్, నువ్వు ఇప్పుడు రావద్దు, నేను మామయ్యని తీసుకెళ్ళి అమ్మని చూపించుకుని వస్తాను. దిగులు పడకమ్మా, నేను వెళ్ళి చూసి వస్తానమ్మా. మేడం, ఇద్దరు లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోరు. మావయ్య, మీరు వెళ్ళి చూసిరండి. ఈ
పరిస్థితుల్లో నిన్ను ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు సంతోషంగా ఉండాలనే ఆస్తంతా నీ పేద రాశానే అమ్మా, నా ఆశలు ఇలా ఆడి యాత్రలు చేసావే. అయ్యో నీ ధనదాహం కోసం నాకు రక్త సంబంధం లేకుండా చేస్తున్నావే. రామ్మ పోదాం. రాణి అమ్మగారిని చికిత్స చేసిన డాక్టర్ ప్రతివాది యొక్క ఆర్గ్యుమెంట్స్ ని పరీక్షించిన మీదట అరుణ్ కి తన తల్లి మీద ప్రేమ అసలు లేదు అన్న నిజం మనకి స్పష్టంగా తెలుస్తున్నది. రాణి అమ్మగారి తమ్ముడు రాసిన వీలునామా పత్రం తన వకీలు మూలంగా అరుణ్ సంపాదించి తన తల్లి ద్వారా తన పేరును మార్చాలనుకున్నాడు. ఆవిడందుకు ఒప్పుకోకపోతే ఇంటి నుంచి గెంటేయాలనుకున్నాడు. కానీ అతని ప్లాన్ పారలేదు. యువర్ ఆనర్, రాణి అమ్మగారిని నీచంగా తిట్టి తన తల్లి అని కూడా చూడకుండా ఇంట్లో నుంచి పంపించేస్తే నా క్లయింట్ జూన్ అనే ఆవిడ ఈవిడ గారిని అక్కున చేర్చుకుని కన్న తల్లి కన్నా మిన్నగా ప్రేమించి ఆవిడకి మనశ్శాంతినిచ్చారు. అదీ కాకుండా రాణి అమ్మగారి ఆఖరి ఆశైన తన అన్నని తను కళ్ళు మూసేలోగా చూడాలన్న కోరిక మీద ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఇవాళ కోర్టు ముందు ఆయన్ని సాక్షిగా నిలబెట్టింది. యువర్ ఆనర్, నా క్లయింట్ జూన్ ఆవిడ సాక్ష్యాలు నిజమైనవి. ఆవిడ విన్నపం ప్రకారం రాణి అమ్మగారిని ఆఖరి క్షణం వరకు చూసుకునే హక్కును కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తర్వాత రాణి అమ్మగారి పేరు మీద రాసిన వీలునామాను ఆయన అన్నగారిచే రద్దు చేయించి సర్వహక్కులతో జూన్ పేరు రాయించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, రాణి అమ్మగారు తన కొడుకు అరుణ్ ఇంట్లో భద్రంగా ఉండే అవకాశమే అసలు లేదన్నది
సాక్షుల మూలంగా క్షుణ్ణంగా నిరూపించబడింది. అందువల్ల రాణి అమ్మగారిని తన ఇంట్లోనే ఉంచుకొని కన్న తల్లిగా చూసుకునే హక్కు నా క్లయింట్ జూన్ కి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్. డాక్టర్, జూన్ 2 గంటలైంది, రా లోపలికి వెళ్ళి కూర్చుందాం. వద్దక్క, తీర్పు ఎలా ఉంటుందోనని నాకు భయంగా ఉంది. డోంట్ వరీ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. వాది ప్రతివాది సాక్షులు చెప్పిన దాన్ని గురించి పరిశీలించిన దాని మీదట జూన్ చెప్పింది నిజమని కోర్టు నమ్ముతున్నది. కొడుక్కి తల్లి మీద ప్రేమానురాగాలు లేవన్నది నిష్పక్షపాతంగా నిరూపించబడ్డది. తన తల్లికి అన్న ద్వారా కోట్ల ఖరీదు చేసే ఆస్తి అతను రాసిన వీలునామా ప్రకారం రాబోతున్నది అని తెలిసిన దాని మీదట తన తల్లిని తీసుకెళ్తానన్నాడు అన్నది సాక్షుల మూలంగా తెలుస్తున్నది. అంతేకాకుండా తన తల్లి మీద అతి ప్రేమ ఉన్నట్టు కోర్టు ముందు నటించినప్పటికీ అది అబద్ధమన్నది సాక్షుల మూలంగా నిరూపించబడ్డది. రాణియమ్మ అనే ఆవిడ ఇంట్లోంచి పంపించిన తర్వాత ఆవిడ్ని తన తల్లి కన్నా మిన్నగా జూన్ ప్రేమించి చూసుకున్నదన్నది సాక్షుల ద్వారా నిరూపించబడ్డది. అందువల్ల రాణియమ్మ గారి రక్షణ మరియు జీవితకాలం సంరక్షణ కూడా, ఆవిడ ఆస్తి పాస్తులు కూడా ఆవిడ కూతురు జూన్ చూసుకోవలసిందిగా కోర్టు ఉత్తర్వుఇచ్చింది. అదీగాక రాణి అమ్మగారి పేరు మీద వాళ్ళన్నగారు రాసిన వీలునామా జూన్ పేరు మీద మార్చాలని కోర్టు ఉత్తర్వివ్వటమైనది. అమ్మ దగ్గరికి వెళ్తా పద. అక్క, నా వల్ల కాదు, నువ్వే డ్రైవ్ చేయవా. టెన్షన్ ఎందుకు, రిలాక్స్, నేనే డ్రైవ్ చేస్తాను. ఎవరో ఒకళ్ళు డ్రైవ్ చేయండి, తొందరగా ఎక్కువ. అమ్మా, మనల్ని ఇంకా ఎవ్వరూ వేరు చేయలేరు. అవునమ్మా, మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. కళ్ళు మూసే లోపు నన్ను చూడాలనుకున్నావు. నువ్వు కళ్ళు మూసిన తర్వాత నన్ను చూసేట్టు చేశావే. సంతోషంగా ఉంది. Mm-hmm.
Ha 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 ha!